బెజవాడను బుడమేరు అతలాకుతలం చేసింది. వరద బారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రజలు తమ ఇళ్లను చూసుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. కష్టపడి కొనుక్కున్న వస్తువులు పనికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వస్తువులకు ఇంకా ఈఎంఐలు కడుతూనే ఉన్నామని, ఇప్పుడు అప్పు తప్ప వస్తువులు లేవంటూ వాపోతున్నారు. వారంతా రెక్కారితే కానీ డొక్కారని పేదలు. ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన స్థలాలు, నివాసాల్లో గూడు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ఇంటిల్లపాది పనిచేసుకుని ఇంట్లోకి ఒక్కొక్క వస్తువును కొనుగోలు చేశారు. చిన్న చిన్న ఆనందాలతో జీవనం సాగిస్తున్న అలాంటి బడుగు జీవులను బుడమేరు ముంచేసింది. ఆదివారం కదా కాస్త సేద తీరుదామనుకున్న వారి ఇళ్లను వరద ముంచెత్తింది. గంట వ్యవధిలో ఇంటిని వరద నీరు చుట్టుముట్టేసింది. సామాన్లు తీసుకునే అవకాశం కూడా లేకపోవడంతో కట్టుబట్టలతో డాబాలెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. 4 రోజుల పాటు అక్కడే ఉండిపోయారు. వరద నుంచి ఎప్పుడు బయటపడతామో అంటూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. పదకొండింటికే వాటర్ వచ్చిందండి మాకు. సో అలా ఇబ్బంది పడ్డా, నేనైతే మునిగిపోయానండి మా ఇంట్లోనే వాటర్లోనే మునిగిపోయాను మొత్తం. ఇక వేరే అమ్మాయి తీసుకెళ్ళి మమ్మల్ని, మా పిల్లల్ని మమ్మల్ని తీసుకెళ్ళి పైన పక్కన పైన ఉంటున్నామండి మేము. సో అలా ఫ్రిడ్జు, మంచం, ఏసీ, వాషింగ్ మిషన్, కూలర్ మొత్తం ఉండిపోయానండి. అన్ని తడిసిపోయినాయండి. ఏ వస్తువు కూడా పనికిరాదండి. నష్టం 2-3 లక్షలు ఉంటుందండి. అంతా మొత్తం ఏమి పనికిరాదు. మొత్తం స్మాష్ అయిపోయినాయి అన్ని. మొత్తం బియ్యంతో సహా అన్ని నానిపోయినాయి. అట్టాగా లోపలికి మేము చర్చి నుండి ప్రేయర్కి వెళ్ళి 9 గంటలకు వచ్చాము. టిఫిన్ చేసి పడుకున్నాము, ఇంకంతే. తర్వాత 11 గంటలకు లేచాము, వచ్చేసింది ఇలాగా. అప్పటికప్పుడు ఏం తీసుకోలేదు, ఓన్లీ బట్టలు ఒకటి తీసుకున్నామండి. మొత్తం నాచినవి అయిపోయినాయి. ఒక్క వస్తువు కూడా పనిచేయలేదు. అందులో ఏ వస్తువు కూడా పనిచేయడానికి అవకాశమే లేదు. అన్ని ఎట్ట పట్టుకుంటే ఊడిపోతున్నాయి. ఏం పట్టుకున్నా అంత ఘోరంగా అయిపోయింది అన్నమాట. అంత మామూలు కాదు. తిండికి కూడా ఇటు ఇటు ఎవ్వరు రావట్లా. వెళ్తే అక్కడికి స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం, లేకపోతే లేదు పస్తులు ఉండటం. అంతే 3 లక్షలు అండి. చూపించమంటే చూపిస్తాం సామాన్. టీవీ, ఫ్రిడ్జ్, డబ్బా కట్ట, మంచం, వాషింగ్ మిషన్ అన్ని పోయాయండి. కట్టుకున్న బళ్ళు 3 బళ్ళు కట్టుకున్న బట్టలతో బయటకు వచ్చాం. అంతేనండి. మాకు వచ్చి ఇప్పుడు ఆహారం కూడా మాకు సరిగ్గా లేదు. చాలా బాధలో పడుతున్నాం. టీవీ కూడా మొక్క వచ్చాం. ఐదు రోజుల తర్వాత బుడమేరు శాంతించడంతో మునిగిపోయిన ఇళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 5 రోజులుగా ముంపులో ఉన్న తమ ఇళ్లు కనిపించడంతో లోపల పరిస్థితి చూసేందుకు ఆ ప్రాంతాల ప్రజలు పరుగులు పెట్టారు. తీరా తాళాలు తీసి చూస్తే ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మెషిన్ పనికి రాకుండా పోయాయి. ఇక మంచం చెక్కలతో ఊడిపోగా నీటితో నిండిన పరుపును బయటకు విసిరేశారు. ఇలా తాము కష్టపడి కొనుక్కొని ఇంట్లో ఒక్కొక్కటిగా అమర్చుకున్న వస్తువులన్నీ పనికి రాకుండా పోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. రోజువారీ కూలీ పనులు చేసుకునేవారు, ఆటోలు, రిక్షాలు నడుపుకునేవారు, కార్మికులుగా పనిచేసిన వారు, ఇలా ఎందరో తమ కష్టార్జితం మొత్తం నీటి పాలైందని వాపోతున్నారు. ఒక్కో ఇంట్లో దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, వీటితో పాటు పాడైన ఇంటిని బాగు చేయించుకునేందుకు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని రోదిస్తున్నారు.